దేశంలో తల్లి నేర్పేటటువంటి కథ, తల్లి చెప్పేటటువంటి కథ శ్రీరామాయణం. అటువంటి శ్రీరామాయణ కథ తెలియనివాడు, శ్రీరామాయణంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పరిచయం లేనివాడు లోకంలో ఎక్కడా ఉండడు. కానీ శ్రీరామాయణం మీద ప్రసంగం జరుగుతోంది అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలా చెవులు దప్పలు చేసుకుని వింటూనే ఉంటారు. దానికి కారణం ఏమి అంటే, జీవితంలో జరిగేటటువంటి ప్రతి సన్నివేశం శ్రీరామాయణంతో అన్వయమవుతుంది. అసలు రామాయణంతో అన్వయం కానిది, రామాయణం కన్నా దూరంగా ఉండిపోయిన జీవితం లోకంలో చూపించడం చాలా కష్టం. ఏ సమస్యకైనా, ఏ సంఘటనకైనా, ఏ క్లేశానికైనా, ఏ సంతోషానికైనా, ఏ ధర్మానికైనా, ఏ పరిస్థితికైనా, ఏ ఉరిపిడికైనా, ఏ పొంగుకైనా, ఏ కుంగుకైనా రామాయణమే అద్దం. అది అందులో రాముడి జీవితం ప్రతిబింబంగా కనపడుతుంటుంది. రాముడు ఎలా తట్టుకున్నాడు అన్నది జీర్ణమైనప్పుడు మనిషి తాను ప్రశాంతంగా బతుకుతాడు, తన చుట్టూ ఉన్నవారు ప్రశాంతంగా బ్రతకడానికి కావలసినటువంటి అవకాశం కల్పిస్తాడు. ఇంకా అంతకన్నా పెద్ద ఉపకారం సమాజానికి ఏమీ చెయ్యక్కర్లేదు. తాను ప్రశాంతంగా ఉండడం, తన చుట్టూ ఎవరున్నారో వాళ్ళని ప్రశాంతంగా ఉంచడం, తాను ఎంతమందితో సమన్వయం అవుతూ ఉంటాడో వాళ్ళందరూ తన వలన శాంతి పొందాలి, తప్ప తన వలన ఎవరూ అశాంతి పొందకుండా ఉండాలి అంటే దానికి ప్రధానమైనటువంటి అవకాశాన్ని, అవగాహనని ఇవ్వగలిగినవేవి అంటే ఋషిప్రోక్తమైనటువంటి ఇటువంటి ఆర్ష గ్రంథములు. అందులో శ్రీరామాయణంలో హనుమ యొక్క వ్యక్తిత్వం, హనుమ యొక్క వైభవం, ఆయన యొక్క జీవితం అసాధారణమైన రీతిలో ఉంటాయి. ఆయన యొక్క ప్రజ్ఞా పాఠమాలు కానీ, ఆయన జీవితం కానీ, ఆయన పాటించినటువంటి మౌలికమైన విలువలు కానీ, ఆయన జీవితంలో చూపించినటువంటి అద్భుతమైన విశేషాలు కానీ మనం అందుకోగలిగితే మన జీవితాలని మనం చక్కదిద్దుకోవచ్చు. హనుమ అనేటప్పటికీ ఆబాల గోపాలను కూడా పరవశిస్తారు. ఈ లోకంలో మొట్టమొదటి పూజ అనేటప్పటికీ విఘ్నేశ్వరుడు, పూజ పూర్తయింది అనేటప్పటికీ హనుమ. ప్రారంభంలో పూజ చేయబడేటటువంటి వాడు, పూజాంతమునందు సేవింపబడేవాడు, ఇద్దరూ సింధూరము చేత పూజింపబడడం ఒక విశేషం. ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థన చేస్తూ సింధూరం గురించే చెప్తారు. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండ మాఖండలాది సురనాయక బృందవంద్యం అంటారు. చిట్ట చివరికి వచ్చేటప్పటికి పవమానాసుతుడు పట్టు పాదారావిందములకు నీనామారూపములకు జయా జయమంగళం నిత్య శుభమంగళం అంటారు. స్వామి హనుమ కూడా సింధూరము చేత సేవింపబడి పూజింపబడతాడు. సింధూరము చేత సేవింపబడేటటువంటి ఇద్దరూ కూడా ఒకరు పూజ ప్రారంభమునందు, ఒకరు పూజ యొక్క చివరి భాగమునందు కనపడతారు. మీరు హనుమ జీవితంలో ఒక విశేషాన్ని గమనిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. ఇంగ్లీష్లో సూపర్లేటివ్ డిగ్రీ అని ఒక మాట వాడుతూ ఉంటారు. మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఆ మాట వాడాను. అంటే పతాక స్థాయిలు, ఇంకా అంతకన్నా చెప్పడం సాధ్యం కాదు అన్నంత చిట్ట చివరి హద్దు ఏ సుగుణమునకైనా ఎవరు అంటే హనుమ ఒక్కరే. ఇక ఆయన కన్నా దాటి చెప్పడానికి ఉండరు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, అపారమైన వేగము కలిగిన వాడు అన్నాను అనుకోండి, ఆయనే. మనోజవం మారుతతుల్య వేగం, అంత వేగం కలిగినవాడు ఆయనే. అంత వేగము కలిగినవాడయ్యుండి నిశ్చలంగా కూర్చోగలిగినవాడు ఎవరు అన్నారనుకోండి, తాను పుట్టినది వానరుడిగా. వానరుడు అనేటప్పటికీ ఒక సహజమైన లక్షణం ఉంటుంది. ఇది పెద్ద పులి అన్నాననుకోండి, దాని దగ్గరికి మీ పట్టుకెళ్ళి మీరు టమాటాలు పెడితే అది తిందో, దాని దగ్గరికి తీసుకెళ్ళి తోటకూర పెడితే అది తిందో, అన్నం పట్టుకెళ్ళి పెడితే అది తిందో. పెద్ద పులి అంటే అది మాంసం తింటుంది, అది ఏదో కోడి పురుగులు తింటుంది, అది కోతి చించలత్వాన్ని కలిగి ఉంటుంది. లోకంలో కోతి అంటే ఎక్కడ స్థిరబుద్ధి పొంది ఉండదు, అది దాని ఉపాధి లక్షణం.
ఎప్పుడూ కదిలిపోతుంటుంది కాబట్టే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ సదా మోహాటవ్యాం చరత యువతీనాంకుచిగిడౌ నటత్యాసా శాఖా స్ఫటతి ఝడితి స్వైరమభిత కపాలిన్ బిచ్చోమే హృదయ కపి మచ్చంత చపలం అన్నారు. నా హృదయం అనబడేటటువంటి కోతి ఉందే అది అత్యంత చపలం, అది ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుందన్నారు. కోతి అంటేనే కదలడం స్వభావం. కోతి కదలకుండా అక్కడ పడుకుందనుకోండి, వెంటనే ఏమంటామంటే అయ్యో ఏమండి దానికి ఒంట్లో బాగోలేదా పాపం అలా పడుకుందేమండి అంటారు. తప్ప కోతి చాలా నిశ్చలంగా ధ్యానంలో ఉందండి అని ఎవరు అనరు. కోతి అంటేనే కదలాలి, అది దాని ఉపాధికి ఉండవలసిన లక్షణం. కానీ మహానుభావుడైనటువంటి హనుమ మాత్రం ఎంత వేగంగా వెళ్ళగలరో అంత నిశ్చలంగా కూర్చుని ధ్యానం చెయ్యగలరు. లోకంలో అపారమైనటువంటి బుద్ధి కలిగిన వాడెవరు అని అడిగారు అనుకోండి, బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో కల్లా అగ్రగణ్యుడెవరు, స్వామి హనుమ ఒక్కరే. అంతేకాదు ఇంద్రియములను గెలిచిన వాడెవరు, ఇంత బలముండి ఇంత శక్తి ఉండి పోనీ ఏ బలం లేదండి, ఆయనకి ఏ శక్తి లేదండి, శరీరము రోగగ్రస్తమైపోయిందండి, మనసులో కోరికలు ఉంటే మాత్రం అనుభవించగలడా, అందుకని అలా మనసం మీద పడున్నాడు పాపం అనడానికి ఆయనకున్నంత బలం, ఆయనకున్నంత తేజస్సు, ఆయనకున్నంత బుద్ధి లోకంలో ఎవ్వరికీ లేదు. అయినా ఆయనంత ఇంద్రియములను గెలిచినవాడు లేడు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం, వాయువు యొక్క పుత్రుడు, వానర యూధ ముఖ్యం. పోని ఏదో సామాన్యమైన కోత, వానరుల యొక్క సమూహములన్నింటికీ కూడా పతాక స్థాయి నాయకత్వం వహించినటువంటి గొప్ప బుద్ధి దురంధరుడు. వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. హనుమ జీవితంలో అత్యంత గొప్ప విషయం, ఇవాళ సమాజంలో ప్రతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకు తీరవలసినటువంటి విశేషం, ఆయన జీవితం నుంచి మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి విశేషం. ఆయన స్థాయిలో నిలబడకపోయినా ఆయనని ఆదర్శంగా తీసుకొని బ్రతకడానికి అంతకన్నా గొప్ప స్ఫూర్తినివ్వగలిగిన వ్యక్తి ఉండడు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఇంత బలము కలిగినవాడు, ఇంత బుద్ధి కలిగినవాడు, ఇంతటి శాస్త్ర విశారదుడు, ఇంతటి నవవ్యాకరణ పండితుడు, ఇంతటి తేజోంశ సంభూతుడు, ఇంతటి గతి కలిగినవాడు, ఇంతటి తేజస్సు కలిగినవాడు, ఇంతటి పరాక్రమము కలిగినవాడు, ఇంతటి వాగ్వైభవమున్నవాడు, తన కొరకు తాను అని చేసుకున్నటువంటి పని ఒక్కటి లేదు. ఇది హనుమ తన కొరకే చేసుకున్నారు. ఇది హనుమ వేరొకరి కోసం చేయలేదు, తన కోసం ఆయన చేసుకున్నారు అన్నది మీరు కోటి దీపాలు పెట్టి వెతికినా హనుమ ఎందు కనపడదు. ఆయన అసలు తన కొరకు అని తాను ఏదీ చేసుకోలేదు. ఆఖరికి తన వివాహం కూడా, ఆయనకి సువర్చలతో వివాహం జరిగింది. సువర్చల వృత్తాంతాన్ని చెప్తారు. ఆ సూర్యుడిని ఉరిపిడి పట్టినప్పుడు ఆయనలోంచి పడినటువంటి రజను గనీభవిస్తే అది సువర్చల అయింది. ఆమెకు ఒక కోరిక, నేను గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాను, ఎవరికైనా ఒకరికి భార్యనవుతాను, కానీ ఆ వ్యక్తి జితేంద్రియుడయి ఉండాలి, ఇంద్రియములను గెలిచిన వాడయి ఉండాలి. అటువంటి వ్యక్తి కామసంపర్కం లేకపోతే, నా యందు స్త్రీభావన పొందకపోతే, కేవలం నన్ను సహధర్మచారిణిగా స్వీకరించి నన్ను పక్కన కూర్చోపెట్టుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి, నా వలన ఆయనకి గృహస్థాశ్రమ ఫలితము కలగడానికి వరకు అయితే అటువంటి వ్యక్తికి నేను పత్నినవుతానంది. ఆమె కోరిక తీర్చడానికి పత్నిగా స్వీకరించారు తప్ప మహానుభావుడు కామస్పర్శ లేనటువంటి గొప్ప జితేంద్రియుడు తన జీవితం మొత్తం మీద తన కొరకు అని ఒక్క పని తాను చేసుకోనటువంటి వారు. ఇప్పటికీ ఆయనకున్న గొప్పతనం ఏమిటి అంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మరుతిం నమతరక్షసంతకం. ఆయనని పొగడక్కర్లేదు. 10 మంది కూర్చుని రామనామం చెప్తే, 10 మంది కూర్చుని రామనామ భజన చేస్తే ఆయన వస్తారు. ఆయన వచ్చారు అంటే చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు, అది ఆయన గొప్పతనం. వాతాత్మజం, ఒక వ్యక్తి బ్రతికున్నాడు అంటే గుర్తేమిటి, ఊపిరి లోపలికి వెళ్ళి పైకి రావాలి,
అందుకే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నాం. వాయువే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము. ఒక వ్యక్తి బ్రతికున్నాడు అని ఎంతకాలం నిర్ణయిస్తారు? శంకరులు మొహముద్గరంలో చెప్పినట్టు యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నంతసేపే ఉన్నాడు ఉన్నాడని బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు. ఒక్కసారి లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోయినా పైకి వెళ్ళిన ఊపిరి మళ్ళీ శరీరం లోపలికి వెళ్ళకపోయినా వ్యక్తి వెళ్ళిపోయాడు అంటారు. కాలు తగిలితే క్షమించమని కళ్ళకద్దుకొని క్షమాపణ చెప్పినటువంటి కుమారుడే కొత్త కట్టెల మీద పడుకోబెట్టి తడపతో కట్టి తీసుకెళ్ళి దహన సంస్కారం చేసేస్తాడు. అటువంటిది ఆ వాయువు ఉన్నాడు భవతి మనిషి ఉన్నాడనడానికి చిహ్నం. వాయుపుత్రుడైనటువంటి హనుమ కూడా చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తారు. మీరు అందుకే హనుమ చరిత్రని పరిశీలించండి. శ్రీరామాయణంలో హనుమ ఎక్కడ కనపడతారో అక్కడ చచ్చిపోయే వాళ్ళందరూ బ్రతుకుతూ ఉంటారు. వారు మొట్టమొదట కిష్కింధకాండలో కనపడతారు. కిష్కింధకాండలో సుగ్రీవుడు రామలక్ష్మణుల్ని చూసి వాలి చేత పంపబడినటువంటి ప్రచ్ఛన్న రూపాలలో ఉన్నటువంటి వీరులు నన్ను చంపడానికే పంపాడని భయపడి పారిపోతుంటే ఆయన తరపున దూతగా వెళ్ళినటువంటి హనుమ రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుని యొక్క భయాన్ని పోగొట్టి రాముడితో సంధి చేయించి వాలి సంహారం చేయించి మళ్ళీ సుగ్రీవుడికి రాజ్యము పత్ని కూడా లభించేటట్టు చేసి ఆయన యొక్క వైభవాన్ని నిలబెట్టి ఊపిరిని ప్రాణాలని జీవితాన్ని రాజ్యాన్ని కీర్తిని ప్రతిష్టని సంతోషాన్ని నిలబెట్టారు. కాబట్టి ప్రారంభమే అసలు సుగ్రీవుడి యొక్క సుఖమునకు కారణమై ఆయన జీవితం నిలబడడానికి కారణంగా మనకి కిష్కింధకాండలో కనపడతారు వాయుపుత్రుడు. ఆ తరువాత దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వానరులు స్వయంప్రభా బిలంలో చిక్కుబడిపోయారు. ఎలా వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తేనే వానరులు బ్రతుకుతారనుకున్నప్పుడు వానరులందరి కొరకు సముద్ర లంఘనం చేసి దక్షిణ సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కొచ్చి కొన్ని కోట్ల వానరముల యొక్క ప్రాణములు కాపాడబడడానికి కారణమైనటువంటి వ్యక్తి స్వామి హనుమ. సుందరకాండలో సీతమ్మ తల్లి ఇక నాకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం కాదని తాను కోరుకున్నట్టు బ్రతికే అవకాశాన్ని రావణాసురుడు ఇవ్వడని ఖేదపడి అసంతృప్తి తీవ్రమైనటువంటి వ్యగ్రతని పొందితే ఇన్ని తెలుసున్న తల్లి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటుంటే రామకథ చెప్పి ఆవిడ్ని బహిర్ముఖురాలయ్యేటట్టుగా చేసి ఆవిడ ప్రాణములను నిలబెట్టినటువంటి వ్యక్తి స్వామి హనుమ. సీతమ్మ తల్లి ఎటువంటి వైభవంతో ఉందో అని సీతమ్మ పాతివ్రత్యం తెలిసినా ఆమె జాడ కోసం బెంగపెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తి ప్రాణములను నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ. సుగ్రీవుడు స్నేహం చేసినందుకు ఆయన రుణం తీర్చుకుని రాముడి దగ్గర తలెత్తుకు నిలబడాలి అంటే సుగ్రీవుడు పనుపున వెళ్ళి వానరుల యొక్క కీర్తి ప్రతిష్టలను నిలబెట్టి వానరుల యొక్క జీవితాన్ని నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ. 14 సంవత్సరములు పూర్తయిపోయిన తర్వాత నా అన్నగారు వస్తున్నారన్న వార్త నాకు వినపడకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడు సరయూ నదీ ప్రవేశం చెయ్యకుండా తాను ముందు వెళ్ళి రాముడు వచ్చేస్తున్నాడు పుష్యమీ నక్షత్రంలో దర్శనమిస్తాడని చెప్పి భరతుడి ప్రాణములు విడిచిపెట్టకుండా కాపాడినటువంటి వారు స్వామి హనుమ. హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో అక్కడ చనిపోదామనుకున్నటువంటి వాళ్ళ ప్రాణములు నిలబడతాయి. అంటే ఒక వ్యక్తి చచ్చిపోవాలన్నంత కష్టానికి లోనైపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అది పాపమని తెలిసి కూడా. అంటే చచ్చిపోదాం అనుకోవడం కన్నా పెద్ద కష్టం జీవితంలో ఇంకోటి ఉండదు. అంత కష్టంలో ఉన్నవాణ్ణి కూడా ఉద్ధరించగలిగిన వారెవరు అంటే స్వామి హనుమ. అంతటి తేజోంశ సంభూతుడు మహానుభావుడు ఆయన గురించి ఏదో పెద్ద ఉపాసన చెయ్యక్కర్లేదు. రామనామం భక్తితో 4 మాటలు చెప్పేటప్పటికి 4 మాటలన్నా దోషమే. ఒక్క మాట రామనామం చెప్పినా పరమ సంతోషంతో వస్తారు. అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు ఎప్పుడెప్పుడు రామాయణ పారాయణ చేసినా సుందరకాండ పారాయణ చేసినా పక్కన ఒక కుర్చీ వేసి
పాదపీఠం పెట్టి వచ్చిన తరువాత మొట్టమొదట అందులో పువ్వులు వేసి పాదపీఠం దగ్గర పువ్వులు వేస్తే తప్ప రామాయణ సంబంధంగా ఏది మొదలుపెట్టేవారు కాదు. ఎందుచేత అంటే మీరు హనుమత్ చరిత్ర చెప్పినా కూడా హనుమద్ విశేషాలు చెప్పినా కూడా అందులో రాముడి యొక్క వైభవం వస్తుంది. ఎక్కడ రామచంద్రమూర్తిని కీర్తిస్తారో అక్కడికి హనుమ వస్తారు. అటువంటి మహాపురుషుడు వచ్చినప్పుడు ఆయన కూర్చోడానికి ఒక స్థానం ఉండాలి. అందుకే ఒక కుర్చీ వేసి ఉంచడం, ఒక పాదపీఠం ఉంచడం, వేదిక మీదకు వచ్చినప్పుడు మొట్టమొదట పాదపీఠం మీద కుర్చీలోనూ పువ్వులు సమర్పించి తర్వాత ప్రారంభించడం ఎప్పటి నుంచో సత్సంప్రదాయంగా వస్తోంది అంటే హనుమ యొక్క వైభవాన్ని అర్థం చేసుకోవచ్చు. మీకు ఒక్క విషయం చెప్తాను. రాముడు 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి దైవం ఎవరు అని అడగలేదు. ఆయన గురించి ప్రశ్న వేసినప్పుడు వాల్మీకి మహర్షి 16 గుణములు కలిగిన నరుడెవరు అని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చకోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాంకః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నారద మహర్షి రామచంద్రమూర్తి గురించి సంక్షేప రామాయణం చెప్తే తర్వాత అది శ్రీరామాయణంగా విస్తరించింది బ్రహ్మగారి వరం చేత. కాబట్టి ఒక నరుడిగా వచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి. నరుడిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తికి అత్యంత భక్తుడై దాసానదాసుడై నిలబడినటువంటి మహానుభావుడు స్వామి హనుమ. నరుడిగా వచ్చినటువంటి రాముడు అవతార పరిసమాప్తి సమయంలో ఏ ఒక్క నరుడికి కూడా చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదు. 5 వానరులకు చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు. అందులో ప్రత్యేకించి స్వామి హనుమ, విభీషణుడు, జాంబవంతుడు, మైందుడు, ద్విధుడు ఈ 5 చిరంజీవిత్వాన్ని ఇచ్చారు. తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి సరయూ నదీ ప్రవేశం చేస్తూ హనుమ దగ్గరికి వెళ్ళి అడిగారు, హనుమా నువ్వు కూడా నాతో వస్తావా అని. స్వామి నువ్వొకటి నీ కథ ఒకట, నువ్వొకటి నీ నామం ఒకట అన్నారు. అంటే ఎంతకాలము రామాయణ కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో, ఎంతకాలము రామనామము కీర్తింపబడుతుందో అంతకాలము నువ్వు ఈ లోకమునందు ఉండమన్నారు. మత్క్రధా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయం. అది రాముని యొక్క ఆజ్ఞ. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర ఎంతకాలము నా కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో, రామాయణము చెప్పబడుతుందో అంతకాలము హనుమ నువ్వు ఆ సభలోకి వెళ్ళి కూర్చుని విను. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయం. నా వాక్యమును నువ్వు పరిపాలించు. దీన్ని నా ఆజ్ఞగా స్వీకరించి రామాయణ సంబంధమైనటువంటి సభలకి వెళ్ళి కూర్చొని అనుగ్రహించు. ఎందుకు అసలు స్వామి హనుమని ఈ లోకంలోనే రామచంద్రమూర్తి ఉంచారు, ఎందుకు చిరంజీవిత్వాన్ని ఇచ్చారు అంటే అటువంటి మహాపురుషుడి యొక్క అనుగ్రహం లోకానికి అందాలి. ఆ మహాపురుషుడిలో ఉన్నటువంటి గుణగణములను మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు లోపల దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. హనుమని పూజ చేసిన, హనుమ యొక్క గుణములను సంస్తుతి చేసిన, అలా బ్రతకాలని త్రికరణ శుద్ధిగా కోరుకున్న, ఆయన జడత్వాన్ని పోగొట్టి అలా బ్రతకగలిగినటువంటి అవకాశాన్ని మనకి కల్పిస్తారు. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వక్వటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయనని స్మరించినంత మాత్రము చేత ఈ గుణములు వస్తాయి. స్వామి హనుమ యొక్క జీవితంలో ఆయన విజయ గాథలో అందరూ జ్ఞాపకం పెట్టుకోవలసినది దేశము కాలముతో సంబంధం లేకుండా అందరూ జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యవలసినది ఆయన.